మనకి మన దేశం పట్ల లేదా మన దేశంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గం పట్ల ఒక వ్యతిరేకత రావడానికి ఏం చేస్తారంటే ఇదిగో ఈ ధర్మాన్ని పాటిస్తే మీకు సమస్యలు పోతాయి రోగాలు పోతాయి అంత మంచే జరుగుతుంది భారతీయ సమాజంలో లేదా హిందూ ధర్మంలో చెప్పేది ఏంటంటే తప్పు చెయ్యక తప్పు చేసినప్పుడు పశ్చాత్తాప పడడంతో పాటుగా ప్రాయశ్చిత్తం చేసుకో అది ఎదుటి వాళ్ళకి మంచి చేయడు అయినా అక్కడితో పోతుందని చెప్పరు అందుకనే ఈ ధర్మాన్ని చాలామంది వదిలేస్తున్నది ఏంటంటే అదే వేరే వాటిలోకి వెళ్తే కనుక నువ్వు తప్పు చేసేసి వెళ్ళి చెప్పుకుంటే అయిపోతుంది మళ్ళీ మొదటి నుంచి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు పాపాలకి కొత్త అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఇక్కడ నీ పాపాలు పైన లెక్క కడుతుంటాడు అక్కడ చిత్రగుప్తుడు అని ఆయన రాస్తూ ఉంటాడు అనేటప్పటికీ మనం అలా రాస్తూ ఉంటాడంటే మనం తర్వాత నాలుగు సహాయాలు చేస్తే దాన్ని దీన్ని బ్యాలెన్స్ చేస్తుంటాడంటే బట్ కొంచెం పనిష్మెంట్ ఉంటుందంట అనేటప్పటికీ అబ్బాయి పనిష్మెంట్ ఉండేది మనకెందుకు పనిష్మెంట్ లేకుండా రోజు పాపాలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చేది అయితే బెటర్ అంటూ వేరే వైట్ వైపుకి వెళ్ళిపోయినటువంటి సిచ్యుయేషన్ అయితే నడుస్తుంది వీళ్ళు చెప్పేటువంటి ఒక గొప్పతనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిరియా చాలా అద్భుతమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటి దేశంలో అక్కడ ఉన్న సంస్కృతిని పక్కన పెట్టించి అందులోకి చొరబడ్డటువంటి వాళ్ళ ఆధిపత్యం నడిచింది ఆ ధర్మాన్ని నమ్ముకుంటే అద్భుతం జరుగుతుందని కదా అనేది ఇప్పుడు పాకిస్తాన్ నమ్మే ధర్మం ఆఫ్ఘనిస్తాన్ నమ్మే ధర్మం అక్కడ ప్రజలు ఒక ధర్మాన్ని నమ్ముతున్నారు కదా ఆ ధర్మం నమ్మిన వాళ్ళకి అక్కడ కష్టాలు వస్తున్నాయిగా మరి సిరియా ఇప్పుడు పరిస్థితి ఏంటి ఓ పక్కన తీవ్రవాదులను వదిలేద్దాం తీవ్రవాదులు దరిద్రులు ఈ దేశాల్లో కూడా ఉన్నారనుకున్నాం బట్ ఇక్కడ అక్కడ ఇప్పుడు ప్రస్తుతం గోధుమ సంక్షోభం గోధుమ పంటలు పండించే ప్రాంతం 100కి 60% ఎడారిగా బీడుగా మారిపోయింది దాంతో ఇప్పుడు అక్కడ అసలే కష్టాలు ఎప్పుడు ఉగ్రవాదుల కొట్లాటల మధ్యన నలిగిపోతూ ఉంటారు జనం ఆ మధ్యకాలంలో ఫోటోలు కూడా చూసాం చిన్న బిడ్డ వాళ్ళని తీసుకుని పారిపోతూ ఉంటే చనిపోయినటువంటిది సముద్ర పొడ్డున పడి ఉన్నటువంటి మృతదేహం ప్రతి ఒక్కళ్ళని కదిలించింది దీపాలు పట్టుకోబెట్టింది ఇప్పుడు అదే ప్రాంతం గోధుమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది తీవ్రమైనటువంటి కరువును ఎదుర్కొంటోంది ప్రతి ప్రపంచంలో ప్రతి చోట అతివృష్టిలు ఉంటాయి అనావృష్టిలు ఉంటాయి దానికి ధర్మంతో ముడిపెట్టేటువంటి సంస్కారహీనత్వం అనేటువంటిది పక్కన పెట్టాల్సిన సందర్భం అదే సందర్భంలో సిరియాలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరగాలని కోరుకుందాం